history, geography, gymnic. Kuncha mata, kuncha pata, medadu kumeta. Kuncha kami, Prinyanka tonic, dekho dekho beta. High school, high school. Badi ante ne yo gudi. High school, high school. Re pati asala pandiri. High school, high school. Snehalake modalidi. Like Michael Jackson. I'm gonna hit the six like Dhoni. I want to be a singer. I wanna be like mega star. Become a doctor and serve the poor. Atalante pranamistam chadvulo na first untam allare cheyadam maaku ishtam. Rules enni pettina kattubadamu eppudu. High school, high school. Toli adventures ke vari. High school, high school. Enno kalalaku nelavidi. High school, high school. Kurra kotula poluvidi. High school, high school. Manishiga marche malupidi. Twinkle, twinkle, little star, how I wonder what you are, up above the world so high. Hey, ide Shivalayam. Ee pakkane church. ఆ తర్వాత మసీదు, వీటి తర్వాత అబ్బబ్బబ్బబ్బా గతుకుల రోడ్డు. అయినా తప్పదు, ఇక్కడ ఆగుదామా? వద్దులే, టైం అయిపోతుంది. అమ్మో ట్రాఫిక్! గుడి, చర్చి, మసీదు దాటేశాం. ఇంకెక్కడికన్నా ఆలోచిస్తున్నారా? అదిగో వచ్చేశాం. ఇదే మా హై స్కూల్, ఇది మా ప్లేగ్రౌండ్. ప్రేయర్ చేస్తాం, ఆడుకుంటాం. అంతా బాగుంది. మరి పిల్లలు అదిగో వచ్చేస్తున్నారు. ధర్మం చేయండి అమ్మా. అమ్మా తల్లి, ధర్మం చేయండి తల్లి. బాబు, ధర్మం చేయండి బాబు. బాబు, ధర్మం చేయండి బాబు. కళ్ళు లేని ముసలావిని మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? నీకెందుకు? అన్యాయం సహించదు, ఆవేశం ఎక్కువ. ముద్దు పేరు లేడీ బ్రూస్లీ. చూసుకోండి నాన్న. నువ్వు డ్రై చేయరా? సర్లే పోనీ. ఎక్కడికి పోయేది? స్కూల్ వచ్చింది, దిగా. నాన్నా. ఏరా, పెద్ద మిస్టేక్ జరిపోయింది నాన్న. ఏమైందిరా? బ్యాగ్ ఇంట్లో మర్చిపోయాను. నువ్వు ఎలాంటి పని చేస్తావు తెలిసే బ్యాగ్ వెనకాల పెట్టాను. ఏడ్చావులే, అరే అంత మట్టి మరిపోయితేలారా? నన్ను చూడు, 1000 ఫోన్ నంబర్లు టక 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 చెప్పేగల. బా, మట్టి మరిపన్నది నా డిక్షనరీలోనే లేదురా. రే ఇస్మాయిల్, నువ్వేట్రా, ఎలా వచ్చావు? నేను రాలా, నువ్వే రప్పించావు. అదేలా? నీ మతి మరుపుతో చస్తానా? నీ బైక్ అనుకో, నా బైక్ వేసుకుంటా.
చాలు చాలు చూసింది చాలు, దిగు దిగు బండి, దిగు బండి తీసుకుపో. ఇలా బుక్ అయిపోయినాయంటే చూశారుగా, వీడి పేరు ముస్తఫా, తండ్రి ఫుల్ గజిని, కొడుకు హాఫ్ గజిని, కానీ వీడిది టెక్నికల్ బ్రెయిన్. పీటర్ మై డియర్ ఫ్రెండ్, ఈ హక్ చేసుకోవడాలు, బట్టల్ని పాడు చేసుకోవడాలు నాకు నచ్చవు, నీకు ఆల్రెడీ చెప్పా. ఎప్పుడు చెప్పావురా? లాస్ట్ ఇయర్ జూన్ 26th స్కూల్ గ్రౌండ్ లో మార్నింగ్ 8:30 చెప్పా. నాకు అస్సలు గుర్తులేదు, ఏ మెమరీ రాని ఇది. వీడి పేరు పీటర్, అంతా మిస్టర్ క్లీన్ అంటారు. వీడిది ఫోటోగ్రాఫిక్ మెమరీ. శంకర్, అరే శంకర్, ఇక్కడ ఇక్కడ. థర్టీ సెకండ్స్ లో ఈ సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చావనుకో, ఈ యాపిల్ నీదే. టైమ్ స్టార్ట్ నౌ. ఏరా ఓడిపోయావా? ఏయ్, రన్నింగ్ లో ఈ శంకర్ ఓడిపోయే ప్రసక్తే లేదురా. వీడి పేరు శంకర్, మంచి అథ్లెట్. వీడి ముద్దు పేరు స్క్రూ డ్రైవర్. వీడి పేరు రాహుల్, క్లాస్ ఫస్ట్ కానీ ఓవర్ కాన్ఫిడెంట్. వీడి ముద్దు పేరు ఓవర్ యాక్టర్. వీడి పేరు విక్రమ్, 1000 రూపాయల నోటు రూపాయిలా కనబడుతుంది వీడికి. వీడి ముద్దు పేరు ఏటీఎం. అయిపోయింది, ఎలా ఉంది? సూపరే. అయినా మన క్లాస్ అంతా నీ ఫ్యాన్స్ అయిపోయారు, ఒక్క దుర్గ తప్ప. ఈసారి ఆ దుర్గ ఏమైనా ఎక్స్ట్రా చేస్తే దాని చెంప చెల్లు అనిపిస్తా. దాని గొడవ మనకెందుకు లేవే, మన ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. షోరే. పూజ, శాంతి, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, అలా నటిస్తారంతే. పూజ ముద్దు పేరు ఎలిజబెత్, శాంతి ముద్దు పేరు పూలందేవి. వస్తుందిరా వేస్ట్ బ్యాచ్. ఎలా ఉందో చూడు వరస్ట్ బ్యాచ్. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, వీటన్నిటిలో లాస్ట్ ఇయర్ ఫస్ట్, ఈ ఇయర్ కూడా ఫస్ట్. Yes. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, రన్నింగ్, లాస్ట్ ఇయర్ గేమ్స్ లో మేమే ఫస్ట్, ఈసారి కూడా అన్ని కప్పులు మావే. చూస్తుండండి, ఈసారి గేమ్స్ లో అన్ని కప్పులు మేమే గెలుస్తాం. మీరా, మీకు బ్యాటింగ్ రాదు, గోల్ కీపింగ్ అస్సలకే రాదు. మరి మీకు ఈక్వేషన్స్ రావు, గ్రామర్ అసలే అర్థం కాదు. ఈసారి చూడండి, స్టడీస్ లో కూడా మేమే ఫస్ట్. చూస్తుండండి, ఇయర్ గేమ్స్ లో మీకన్నా మేమే ముందుంటాం. ముందుంటారా? ఎందులో? పారిపోడానికా? చూస్తుండండి, ఈసారి గేమ్స్ లో అన్ని కప్పులు మావే. అయితే స్టడీస్ లో కూడా అన్ని ర్యాంకులు మావే. మధ్య పోటీ రాహుల్, రిచ్ బ్యాచ్,
వీళ్ళు ఒకరినొకరు డామినేట్ చేసుకోవాలని చూస్తుంటారు. శంకర్, పూర్ బ్యాచ్ వీళ్ళు అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు. ఈ రెండు సింహాల మధ్య ఓ కుందేలు రాబోతుంది. అదెవరో తెలుసా? ఏది? ఇదిగో నాన్నా, చాలా అద్భుతంగా తీసావు నాన్న. అచ్చావు నా అలాగే. నేను ఏం చేసినా మీలాగే చేస్తా డాడీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? సినిమాకి వెళ్దామా? వద్దు నాన్న, సండే కదా, జాలీగా తిరుగుదాం. సరే పద అయితే. వెళ్దామా? రా. ఏంటి ఇలా డల్ అయిపోయావు? మనం కలిసి ఉండే లాస్ట్ డే ఇదే కదూ. ఎందుకు ఇలా అనుకుంటున్నావు? అమ్మా, నేను రేపు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నాగా. ఇక్కడైతే ప్రతి సండే నువ్వు నేను కలిసేవాళ్ళం, ఇక ఛాన్స్ ఉండదుగా. అదే ఉండదు, నేను నీకోసం వస్తానుగా. నువ్వేం రావు. అసలు అమ్మా నువ్వు ఎందుకు విడిపోవాలి? కలిసే ఉండొచ్చుగా. ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు నాన్న. పోనీ, నువ్వు మాతో వచ్చేచ్చుగా. రాలేని పరిస్థితిలో ఉన్నా నాన్న. ఎందుకంత ఫీల్ అవుతున్నావురా? హైదరాబాద్ చాలా బాగుంటుంది. అక్కడ చార్మార్, గోల్కొండ, జూ పార్క్, ఐమాక్స్ థియేటర్, ఇలా బోలెడన్ని సరదాలున్నాయి. కానీ అక్కడ నువ్వు ఉండవుగా. నేను నువ్వు అమ్మ కలిసే ఉందాం నాన్న. నువ్వు మాట్లాడితే అమ్మ పుకుంటుంది నాన్న, రానన్నా. అది కాదు నాన్న. నువ్వింకేం చెప్పకు, నువ్వు అడిగితే అమ్మ కాదనదు. ప్లీజ్ నాన్న, రానన్న. అది కాదు నాన్న, నేను చెప్పేది విను. రానన్న. అర్జున్, రా. నాన్న, రే. రానన్న. వద్దమ్మా. అర్జున్, రానన్న. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి ఇంత లేటు? ఫైవ్ ఓ క్లాక్ అంతా ఇంట్లో ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు టైం ఎంతైంది?
తండ్రి కొడుకుల మధ్య టైం టేబుల్ గీసే తల్లిని నిన్నే చూస్తున్నాను. తండ్రి కొడుకుల మధ్య టైం టేబుల్ గీసే తల్లిని నిన్నే చూస్తున్నాను. తండ్రా, తండ్రి అంటే రెండు బిస్కెట్లు, నాలుగు చాక్లెట్లు, ఒక గిఫ్ట్ బాక్స్ కాదు. అర్జున్, లోపలికెళ్ళు. నిన్నే లోపలికెళ్ళు. తండ్రంటే ఏమిటో ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. అవును, తమరి చేతగాని తనవే చెప్తుందిగా. నిత్య మనకి డివోర్స్ వచ్చినా బాబు విషయంలో నేను రెస్పాన్సిబుల్గానే ఉన్నాను. రెస్పాన్సిబిలిటీ? నీకు ఫోటోగ్రఫీ మీద తప్ప వేరే దాని మీద ధ్యాస లేదు, ప్రేమ లేదు. పిచ్చి పిచ్చి ఫోటోలు తీసుకుంటూ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అంటూ నెలల తరబడి అడవుల్లో పడి తిరుగుతావు. సంపాదన లేదు, సంసారాన్ని పట్టించుకునే తీరికాలేదు. నేను అడవుల్లో తిరిగినా ఎడారుల్లో దొరికినా అది నీ కోసం, అర్జున్ కోసమేగా. దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోమన్నారు. మన టాలెంట్ కి తగినట్టే ప్లాన్స్ వెయ్యాలి. అంటే అంటే నా టాలెంట్ అంతంత మాత్రమే నా ఉద్దేశం? కొత్త టాలెంట్ భార్య గుర్తించలేనప్పుడు వాడు సగం చస్తాడు. నువ్వు సగం చచ్చి మమ్మల్ని పూర్తిగా చంపాలని చూస్తున్నావు. అలా చేస్తుంది నువ్వు. నా నుంచి అర్జున్ని దూరం చేయాలనేగా కావాలని వాడిని హైదరాబాద్ తీసుకెళ్తున్నావు. వారంలో ఒక్కరోజు కొడుకును చూసుకోవచ్చని కోర్టు నీకు పర్మిషన్ ఇచ్చిందిగా, వచ్చి చూసుకో. ఇక్కడైనా అక్కడైనా వాణ్ణి నేను కలిసేది ఒకే ఒక్కరోజు. ఆ మాత్రం దానికి వాణ్ణి నా నుంచి ఎందుకు దూరం చేస్తున్నావు? ఎందుకా? ఎందుకంటే నీ అలవాట్లే వాడికి వస్తున్నాయి. కాస్త దూరంగా ఉంచితే వాడైనా బాగుపడతాడని. నీతో మాటలు నాకు అనవసరం. నీతో వాదించే ఓపిక లేదు, తీరిక అంతకన్నా లేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నాకొద్దు. ఏ నాన్న ఐస్ క్రీమ్ తినిపించారు. సర్లే టిఫిన్ చేయి. వద్దు, నేను నాన్న పానీపూరి తిన్నాం. బయట కనిపడ్డ ప్రతి చెత్త చెదారం తింటే ఆరోగ్యం పాడవుతుంది. మీ నాన్నకి ఎలాగూ బుద్ధి లేదు. నీకేమైంది? అడ్డమైన గట్టి తినొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. క్లీన్గా ఉన్న చోటే తిన్నాం, నాన్నకి తెలీదా? చూడు నాన్న నాకోసం ఎన్ని కొన్నారు. కొంటాడు కొంటాడు. ఎందుకు కొనడు? నిన్ను నాకు కాకుండా చెయ్యాలనేగా ఆయన గారి ప్లాన్. ఎందుకలా అంటావు? నువ్వు నేను నాన్న కలిసుంటే. షట్ అప్. ఓవర్ చెయ్యకు. బోల్డ్ అని కొనిచ్చాడని ప్రేమ మొత్తం ఆయన మీద ఒలకబోస్తున్నావే. ఈ కెమెరా ఎవరిది?
నాదే, నాన్న ప్రజెంట్ చేశారు. ఈ కెమెరా వల్లే నేను మీ నాన్న చేరువదారయ్యాం. మళ్ళీ నువ్వు దీన్ని మెడకు తగిలించుకున్నావా? నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. మళ్ళీ ఆ మాట అన్నావంటే చెంప పగలు కొడతాను. నీకన్నీ చండాలమైన నీ నాన్న బుద్ధులే వచ్చాయేంట్రా? చూస్తుంటే నువ్వు మీ నాన్నలా వేస్ట్ ఫెలోలా తయారయ్యేలా ఉన్నావు. సరే, ఈ బూస్ట్ తాగు. నాకు వద్దు మమ్మీ. అర్జున్, అర్జున్, ఐ హేట్ యు. అర్జున్, ఐ హేట్ యు. అర్జున్, ఐ హేట్ యు. ఎక్కడ పుట్టి